మహానటి శ్రీదేవిని కోల్పోవడం సినీ పరిశ్రమతో పాటు వ్యక్తిగతంగా తనకు లోటన్నారు సీనియర్ నటి జమున. బాలనటిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించి నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. నటనకే వన్నె తెచ్చిన శ్రీదేవితో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది అన్నారు. జమునతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సినీ వినీల్ ఆకర్షణలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అతిలోక సుందరిగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాపితంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రముఖ నటి శ్రీదేవి. ఆమె ఇక లేరు అన్న వార్త దేశవ్యాప్తంగా అభిమానులందరి హృదయాలలో విషాదాన్ని నింపింది. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నటి జమున గారు ఉన్నారు. చెప్పండి తల్లి, శ్రీదేవి గారి మరణ వార్త మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఇవాళ మార్నింగ్ మా అమ్మాయి చెప్పగానే, ఇలా శ్రీదేవి చెప్పగానే గుండెలు ఎదిరిపోయాయి, షాక్ అయిపోయాను. చాలాసేపు నమ్మలేదు. తర్వాత మళ్ళీ మళ్ళీ అడిగితే క్లారిఫికేషన్ ఇచ్చింది, ఇలా హార్ట్ అటాక్తో చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం, దుఃఖకరమైన విషయం. ఎందుకంటే తన అందంతోనూ తన నటన ప్రతిభతోనూ ప్రపంచ స్థాయిలోనే ఆమె గొప్ప నటీమణిగా రాణించి దక్షిణాది నుంచి వెళ్ళి ఉత్తరాది రంగాన్ని కూడా ప్రముఖంగా పేరు తెచ్చుకొని మా నటీమణులందరికీ కూడా మంచి గర్వకారణంగా మారింది శ్రీదేవి. అటువంటి శ్రీదేవి మన మధ్యలో ఎదురంటే అది ముఖ్యంగా తనతో నటించినటువంటి మా అందరికీ కూడా చాలా దుఃఖకారణం. శ్రీదేవి గారితో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది? సెట్స్లో ఎలా ఉండేవారు? ఆమెతో మీరు ఏ సినిమాలో కలిసి నటించారు? నేను ఫస్ట్ మమత అని అప్పటికి శ్రీదేవికి 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి, అదొకటి చేశాను. శ్రీమంతుల్లో నాకు శ్రీదేవి హీరోయిన్ అనమాట, చిన్న హీరోయిన్. తర్వాత యశోదాకృష్ణలో కృష్ణుడు, ఇంకా మరి ఇంకా వన్ ఆర్ టూ ఫిలిమ్స్లో చేశాము. ముఖ్యంగా సెట్స్లో కూడాను చాలా డిసిప్లిన్గా ఉండేది తను. అందువల్లే క్రమశిక్షణ వల్లే ఆ అమ్మాయి మరి సినిమా రంగంలో అంత గొప్పగా 200 సినిమాల్లో నటించి 30-40 ఏళ్ళ స్పాన్ ఆఫ్ నటీమణిగా ఉండగలిగింది.